స్టార్ కాస్టింగ్కి వెళ్లే ముందు ముఖ్యంగా మాట్లాడుస్తుంది యాజ్ యూ సెడ్ డైరెక్టర్ గురించి సార్ డైరెక్టర్కి ఇంతకుముందు ఆయన తీసుకున్న తీసుకున్నీ హీ హాస్ గాట్ వ్యాస్ట్ నాలెడ్జ్ ఆన్ సబ్జెక్ట్స్ వైల్ సెలెక్టింగ్ అనిపిస్తుంది సార్ ఆయన సెలెక్ట్ చేసుకున్న సబ్జెక్ట్స్ నాలెడ్జ్ ఒక ఎత్తు అయితే అమ్మా స్టడీ ఇప్పుడు మహానటి సినిమా చేయడానికి వాళ్ళు ఎంత స్టడీ చేశారు ఎంత దాని మీద కసరత్తు ఏదో అందిన కాటికి ఏదో కొన్ని డీటెయిల్స్ ఉన్నాయి సావిత్రి గారి లైఫ్కి సంబంధించి మెడ్రాస్లో ఎవరిని అడిగినా సావిత్రి గారి గురించి చెప్తారు సినిమా ఇండస్ట్రీలో ఎవరిని అడిగినా ఒక ప్రొడక్షన్ మేనేజర్ని అడిగినా ఓ టీ ఇచ్చే బాయ్ని అడిగినా సావిత్రి గారి గురించి చెప్తారు కానీ అలా కాకుండా వాళ్ళు చాలా డీప్ ఇంటు ది లేయర్స్ వెళ్ళి బాగా స్టడీ చేసి సావిత్రి గారి తాలూకా క్యారెక్టరైజేషను దానికి తగ్గట్టుగా ఒక స్టోరీ స్పాన్ ఉన్న ఒక స్టోరీని తయారు చేయడానికి వాళ్ళు చాలా 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 కష్టపడి ఎంతమందినూ మీట్ అయ్యి ఎంతో నోట్స్ తయారు చేసుకుని అది నాగశ్వరిలో ఉన్న ముఖ్యమైన మెరిట్ ఎలిమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏంటంటే అంత స్టడీ పెడతాడు దాని మీద అంచేత ఏదో మనకు కాటికి మనం చేసుకెళ్ళిపోదామని అనుకునే రకం కాదు అంటే కాంప్రమైజ్ అన్నది ఉండదు తను తను లిమిట్ చేసుకోడు ఆయన అందుకని ఈ సినిమాకి సంబంధించినంత వరకు కూడా ఇది సైన్స్ ఫిక్షన్ ఫ్యాంటసీ చాలా చాలా వ్యవహారం ఉంది సినిమాలో సో దాన్ని స్టడీ చేయాల్సినంత ఒక షార్ప్నెస్ ఆఫ్ మైండ్ కానీ లేకపోతే ఆ ఇన్ఫర్మేషన్ అక్యుములేషన్ ఇన్ఫర్మేషన్ తెచ్చుకోవడం దాన్ని మళ్ళీ ఎగ్జిబిట్ చేయడం దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం వీటన్నిట్లో మాత్రం నాగశ్వన్ హండ్రెడ్ పర్సెంట్ ఒక మాస్టర్ అని చెప్పాలి ఒక ఛాంపియన్ అని చెప్పాలి ఇప్పుడున్న సెట్ ఆఫ్ డైరెక్టర్స్ అందరిలో కూడా తనకి అంటే ఇంకా తన పేరు తెచ్చుకుని ఇంకా చాలా పెద్ద స్థాయికి వెళ్ళాల్సిన అవసరం ఉంది అది ఈ సినిమా ప్రూవ్ చేస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ప్రాజెక్ట్కే దానిలో డౌట్ ఏం లేదు ఎందుకంటే దాని గురించి మేము విన్నది ప్రతిదీ చెప్పలేం ఎందుకంటే అక్కడ వేసిన సెట్స్ కానీ లేకపోతే దానిలో జరుగుతున్న వర్క్ కానీ దాని డీటెయిల్స్ అన్నీ వింటే అసలు మైండ్ బ్లోయింగ్ ఉంటుందన్నమాట అంత వర్క్ జరుగుతున్నది అంటే దానికి అలాంటి డైరెక్టర్ అయితేనే ఇలాంటి ప్రాజెక్ట్స్ చేయడం సాధ్యమవుతుంది అప్పుడు మహానటి కష్టమే ఎందుకంటే ఒక ఒక బయోపిక్ని చేసి అందరిని మెప్పించి అందరిని ఒప్పించి అంత పెద్ద హిట్ అవడానికి ఆ సైకలాజికల్ డ్రామా ఆ సైకలాజికల్ ట్రూమా సావిత్రి గారు గోత్రు అయినది వాటన్నిటికీ అన్నిటికీ కూడా చాలా సెన్సిబిలిటీస్ కావాలి అర్థం చేసుకుని ప్రజెంట్ చేయడానికి ఇప్పుడు ఇలాంటి సినిమాకి వచ్చేసరికి ఏంటంటే ఆ గార్జియస్ థింగ్స్ని బాగా వంట పట్టించుకుని వాటిని ఎగ్జిక్యూట్ చేసి సెటిల్ ద్వారా క్యారెక్టరైజేషన్ల ద్వారా మళ్ళీ ఆ క్యారెక్టర్కి కావాల్సిన ఆర్టిస్టులను సెలెక్ట్ చేసుకుని ఈ ఆర్టిస్టే కావాలని దానికోసం నిలబడి ఇంత చేయడం అన్నది ఒక డైరెక్టర్ తాలూకా ఆకలింపుని మనకి తెలియజేస్తుంది అవి ఉన్నాయి కాబట్టే నాకు దత్తగారు నిన్న చెప్పినట్టు ఉంటుంది నిన్ననే నాకు కలిసి చెప్పినట్టు ఉంటుంది అప్పటికి మహానటి సినిమా రిలీజ్ అవ్వలేదు షూటింగ్ జరుగుతోంది నేను దత్తగారిని కలిసినప్పుడు దత్తగారి నాతో అన్నారు మన బ్యానర్కి చాలా మంచి డైరెక్టర్ దొరికాడు నాగేంద్ర నేను రషెస్ చూశాను ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి మహానటి అని చెప్పారు ఏది ఎప్పుడు వెల్ బిఫోర్ వెల్ ఇన్ అడ్వాన్స్ ఎప్పుడో తర్వాత చాలా నెలలకి రిలీజ్ అయింది సినిమా ఇనీషియల్ డేస్లోనే రషెస్ చూసినతో అన్నారు అశ్విని దత్ గారు సో ఆయనకున్న జడ్జిమెంట్ దత్ గారికి ఎలాంటి దర్శకులతో ఆయన కలిసి పనిచేశారు కదా సో ఈయనకున్న ఆ డైరెక్టోరియల్ ఎక్వివ్మెంట్ ఏదైతే ఉందో ఆ దార్శనిక నైపుణ్యం అంటారు ఆ కౌశల్యం ఆ స్కిల్ ఆఫ్ మేకింగ్ ఎ ఫిల్మ్ అవన్నీ దత్తగారు స్టడీ చేసే నాతో మాట అన్నారు ఆ మాటకు తగ్గట్టుగానే అంత పెద్ద హిట్ అయింది సినిమా అలాగే ఈరోజు కూడా ఈ సినిమాకి వాళ్ళు హీ హాజ్ డన్ మ్యాసివ్ ఎక్సర్సైజ్ ఆన్ దట్ ఆ సబ్జెక్ట్ని తయారు చేయడానికి అండ్ హండ్రెడ్ పర్సెంట్ ఇది అంటే ఇంకొక జనరేషన్ ఫిల్మ్ ఇది హండ్రెడ్ పర్సెంట్ నెక్స్ట్ లెవెల్ అంటాను చూడు నెక్స్ట్ లెవెల్ అనమాట అంటే ఇందులో ఇది లేదు అది లేదు అని చెప్పడానికి వీల్లేదు అలాంటి సినిమా అలాంటి డైరెక్టర్ చేయాల్సిన సినిమా అలాంటి డైరెక్టర్ చేతిలో పడాల్సిన సినిమా అది కరెక్ట్ కరెక్ట్ మ్యాచ్ గ్రేట్ సార్